హాయ్ ఫ్రెండ్స్, నా అభిరుచిలో నైన్ ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో, నిన్నటి వీడియోలో మీకు చెప్పాను కదండి, చీరాల వెళ్ళాము ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వటానికి అనేసి. ఆ ఫంక్షన్ ఎవరిదో కాదండి, మా మూడవ ఆడపడుచు అనమాట. నాకు ముగ్గురు ఆడపడుచులు ఉన్నారండి. మూడవ ఆడపడుచు వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఫంక్షన్ అనమాట. ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి మేము వెళ్ళామండి. ఒక 10 డేస్ అవుతుందండి ఫంక్షన్ అది పూర్తయ్యి. యాక్చువల్గా అది ఎక్కడంటే చీరాల ఈపురపాలెం అండి అనేది జరుగుతూ ఉంది. ముందు రోజు మేము దసరా అయిపోయిన తెల్లారనమాట మేము వెళ్ళింది అయితే ఆ రోజు. చూడండి ఆ ఫంక్షన్ కార్యక్రమాలంతా కూడాను మీకు షేర్ చేస్తున్నానండి కొన్ని. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే అంతా కూడాను తెల్లవారుజామునండి. 3:30 గంటలు ఆ టైంలో తెల్లవారుజామున ముహూర్తం అనమాట గృహప్రవేశము. ఆ టైంలో ఇదంతా కూడా చేస్తూ ఉన్నామండి. చూడండి హడావడి అంతాను ఎలా ఉంది ఏంటి అనేది అంతా కూడా మీతో షేర్ చేస్తున్నానండి. అలాగే నెక్స్ట్ మార్నింగ్ అనమాట తెల్లారిన తర్వాత ఇంకా సత్యనారాయణ స్వామి నోములు అనేవి ఉంటాయి కదండి, వ్రతము, అది కూడా చేస్తూ ఉన్నారండి. అవి అంతా కూడాను ఇంకప్పుడు తెల్లారిన తర్వాత, మిడ్ నైట్ అయితే ఎక్కువ మంది రాలేదండి, మెయిన్ వాళ్ళు ఉన్నాము. ఆ తర్వాత వ్రతము ఆ టైంలో చుట్టాలందరూ కూడా వచ్చారు. ఇంకా బంధువర్గం అందరూ కూడాను మీకు ఈ వీడియోలో కొంతమంది కనిపిస్తూ ఉంటారు, చూడొచ్చు. అలాగే మా రెండో ఆడపడుచు అండి, ఇంకొక ఆడపడుచు పెద్ద ఆడపడుచు ఉంది, తను మరొక వీడియోలో కనిపిస్తుంది మీకు. మా అత్తయ్య మావయ్య కనిపిస్తున్నారు అక్షంతలు వేస్తూ.
చూశారు కదా ఫ్రెండ్స్, మరి మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి గృహప్రవేశం వేడుక విశేషాలు అన్నీ కూడాను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. మరి మన వీడియో చూసి వదిలేకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను విన ఒక కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. మరి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.